ఐ గెస్ అందరూ ఎలా ఉన్నారు? సో ప్రతిరోజు మనం నోటిఫికేషన్ ఏదైతే పెడుతున్నాం కదా, సో ఆ నోటిఫికేషన్ లో మీరు ప్రతి ఒక్కరు అప్లై చేస్తున్నారో లేదా అనేది అయితే ఒకసారి అయితే ఇంజూరీ అయితే చేసుకున్నాను అనమాట. సో నేనైతే టెలిగ్రామ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను కదా, చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందనమాట. దాంట్లో చాలా మంది మాక్ ఇంటర్వ్యూస్ కూడా వాళ్ళైతే ఫామ్ అయితే ఫిల్ అయితే చేస్తున్నారు అనమాట. సో ఇంకొక 2 డేస్ అయితే ఉంచుతాను, నేనైతే 5th ఫెబ్ కి దాన్ని అయితే మొత్తం క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసి ఉన్న వాళ్ళందరికీ కూడా షెడ్యూల్ చేసిన తర్వాత రిమైనింగ్ వాళ్ళకి నేనైతే మిగతా షెడ్యూల్ అయితే చేస్తాను. ఎవరైతే పోస్ట్ టర్మ్ లో అంటే పోస్ట్ టర్మ్ లో ఎవరైతే ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారో వాళ్ళని సెకండ్ టర్మ్ లో అటెండ్ అవ్వకుండా చూసుకుంటాను. ఓకేనా? సో మీరు ఏదైనా ఉంటే యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం జాయిన్ అవడానికి అయితే ట్రై చేయండి. ఓకే, ఈ రోజు నోటిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే సిటీ రిక్రూట్మెంట్ అనమాట, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనాలిసిస్ట్ కింద అయితే మనకి సిటీ బ్యాంక్స్ అయితే ఉన్నాయి కదా, సిటీ బ్యాంక్స్ లో మనల్ని హైరింగ్ అయితే చేస్తుందన్నమాట. సో దాంట్లో మనకు అసలు రోల్ ఏంటి, ఎవరు అప్లై చేయొచ్చు, ఇందులో ఒక చిన్న లాజికల్ గా ఒకటి అయితే ఇచ్చారనమాట నోటిఫికేషన్ లో. అసలు అది ఎవరు అప్లై చేయాలి అనే దానికోసం మీరు చూసినా కూడా దానికి అయితే కొంత మీకు క్వశ్చన్ మార్క్ అయితే వస్తుంది. సో ఆ క్వశ్చన్ మార్క్ నేనైతే క్లియర్ అవుట్ చేస్తాను ఈ వీడియోలో కంప్లీట్ గా. సో ఓకేనా, మేము ఇప్పుడైతే మనం నోటిఫికేషన్ లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ నోటిఫికేషన్ లో చూసుకున్నట్లయితే సిటీ బ్యాంక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనాలిసిస్ట్ అనమాట అప్లై నౌ అనేది ఉంది కదా, అప్లై అయితే చేసుకుంటాం అనమాట. ఇది సిటీ బ్యాంక్ నుంచి అయితే వచ్చింది. అప్లై డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఎక్సర్టైజ్ టు యాక్సెప్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ యాజ్ పర్ పార్ట్నర్ కంటిన్యూస్ విత్ స్టాక్ హోల్డర్స్ ఆన్ రెగ్యులర్ బేసిక్స్ అనమాట. ఓకే, మనకైతే ఇక్కడ మనం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ గురించి మనకు మినిమం నాలెడ్జ్ అయితే ఉండాలని అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఓకే, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ లో మనం ఎండ్ టు ఎండ్ అనేది మనం అయితే అక్కడ టెస్టింగ్ యాజ్ పర్ డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి. ఓకే, ఇవన్నీ కూడా రెస్పాన్సిబిలిటీస్. రెస్పాన్సిబిలిటీస్ అయితే ఒకసారి అయితే చదవండి. రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే 0 to 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. 0 to 2 ఇయర్స్ అంటే మీరు 0 అనేది కూడా కన్సిడర్ చేసుకోవాలి. సో అప్ టు 2 ఇయర్స్ అన్నా కూడా మీరు కన్సిడర్ చేసుకోవాలి. యాజ్ ఎ ఫ్రెషర్ గా కూడా మీరు పర్టికులర్ జాబ్ కి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎక్స్పోజ్ టు అల్గే అండ్ ఐటరేట్ సాఫ్ట్వేర్ డెలివరీ. సో సాఫ్ట్వేర్ ఇంప్లిమెంటేషన్ గురించి మీ అందరికి ఆల్రెడీ తెలుసు కాబట్టి, సో ఇంప్లిమెంటేషన్ లో మనం వన్ ఆఫ్ ద పార్ట్ అనేది ఇందులో ప్లే చేస్తాం అనమాట. అండర్స్టాండింగ్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ బెస్ట్ ప్రాక్టీసెస్, యూనిట్ టెస్టింగ్, ఆటోమేషన్, డిసిషన్ ప్యాటర్న్, పీర్ రివ్యూ అండ్ ఎక్సెట్రా అనమాట. ఓకే, అండర్స్టాండింగ్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ ప్రోగ్రామింగ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యూజింగ్ జావా, పైథాన్ ఆర్ నోడ్ జేఎస్. ఓకే, జావా కానీ పైథాన్ కానీ మీకు మంచిగా వచ్చినట్లయితే ఈ పర్టికులర్ జాబ్కి అయితే మీరు ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. సో ఇక్కడ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లకి బీఏ ఆర్ బీఎస్ వాళ్ళు ఆర్ వర్క్ ఈక్వల్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనమాట. బ్యాచులర్స్ డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, యాజ్ పర్ యాజ్ బీటెక్ వాళ్ళు కూడా అప్లై చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. నేనైతే అప్లై అయితే చేశానమాట, అప్లై చేసినప్పుడు అదైతే అప్లై అయితే అయ్యింది. ఓకే, సో మీ అందరికీ చెప్తుంది ఏంటంటే మాక్సిమం అయితే ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేయండి. ఇక్కడ బీఏ బీఎస్ అని ఉంది కానీ మాక్సిమం ఆగిపోవద్దు. ఓకేనా, ప్రతి ఒక్కరు అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత మీకు వచ్చిన రెస్పాన్స్ కూడా మీరైతే చూసుకోవాలన్నమాట. సో ఫర్ మోర్ డీటెయిల్స్ క్లిక్ హియర్ అయితే ఉంది కదా, సో క్లిక్ హియర్ అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఒక అఫీషియల్ వెబ్సైట్ లోకి అయితే తీసుకెళ్తుంది అనమాట. ఇది సిటీ బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్. సో ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు అనమాట. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనాలిసిస్ట్ పూణేలో అయితే ఉంది. సో ఇవన్నీ అయిన తర్వాత నేనైతే ఇక్కడ అప్లై నౌ అనే దాని మీద క్లిక్ చేస్తాను అనమాట. అప్లై నౌ దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఒక ఫామ్ అయితే వస్తుంది అనమాట. సో ఆ ఫామ్ కనుక చూసుకున్నట్లయితే ఆ ఫామ్ లో మనకి మన ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ అడుగుతారు అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ మనం అయితే ఫిల్ అవుట్ అనేది చేస్తుంటాం. ఆ ఫిల్ చేస్తున్నప్పుడు మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మన బ్యాక్గ్రౌండ్, అసలు మనం ఏ స్ట్రీమ్ నుంచి వచ్చాము అనే విషయాల కోసం అయితే చూస్తాం. సో ఇవన్నిటిలోకి వెళ్ళాలి అంటే మై వర్క్ డే జాబ్ డాట్ కామ్ అయితే ఉంటుంది కదా, మీ అందరికీ ఆల్రెడీ లాగిన్ క్రెడెన్షియల్స్ మీకు మీయే ఉన్నాయి కదా. ఆల్రెడీ మీరు చాలా అప్లికేషన్స్ కి అప్లై చేశారు కాబట్టి ఈ లాగిన్ క్రెడెన్షియల్స్ యూజ్ చేసి మీరైతే ఈ పర్టికులర్ జాబ్ అయితే అప్లై చేయొచ్చు అనమాట. ఇక్కడైతే కొంచెం సైట్ స్లోగా ఉంది కాబట్టి ఇక్కడ నెట్ అనేది కొంచెం ఇష్యూ అవుతుంది. ఇంకా స్టిల్ లోడింగ్ లో ఉందనమాట మై వర్క్ డే జాబ్ డాట్ కామ్ లోకి. సో మీరు ఏదైతే ఇప్పుడు లోడ్ అయితే అవుతుంది. సో మీరు అందరు చూస్తున్నారు కదా, సో ఇక్కడ అయిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ మై వర్క్ డేస్ డాట్ కామ్ ఇది సైన్ ఇన్ పాస్వర్డ్ ఇవి కొట్టిన తర్వాత సైన్ ఇన్ క్లిక్ చేసిన తర్వాత మనకి డైరెక్ట్ సైన్ ఇన్ లోకి వెళ్ళి సబ్మిట్ ఆప్షన్ అయితే వస్తుంది. సబ్మిట్ అనేది చేస్తాం అనమాట. ఎలా ఉంది ఈ నోటిఫికేషన్, ఎంతమంది అప్లై చేస్తున్నారు అనేది మనకు మెయిన్ అనమాట. సో మనకు వచ్చిన వ్యూస్ కాదు మ్యాండేటరీ, మనకి ఎంతమంది అప్లై చేస్తున్నారు అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీ అందరు అప్లై చేయడానికి నేను యాజ్ పాసిబుల్ యాజ్ చాలా మంచి నోటిఫికేషన్లు మాత్రమే పెడుతున్నాను. సో ఒకవేళ వచ్చిన నోటిఫికేషన్ అలా పెట్టాలంటే రోజుకి 5 to 6 వీడియోస్ అయినా చేయాలి. సో అన్నిట్లో బెస్ట్ 1 బెస్ట్ 2 థింగ్స్ తీసుకుని నేనైతే నేను చెప్తున్నాను అనమాట. సో
సెకండ్ వ్లాగింగ్ ఛానల్ అయితే ఉంది కదా, ఆ సెకండ్ వ్లాగింగ్ ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇఫ్ యూఆర్ యూజ్ఫుల్. ఓకే, మన ఛానల్లో ఇంకా మంచిగా గ్రో అవడానికి కారణం మీరు అందరి సపోర్ట్ అనమాట. మీ అందరి సపోర్ట్ నాకు ఈ విధంగానే కావాలి, నేను మీ అందరి కోసం కూడా చాలా కష్టపడుతున్నాను. సో నా కష్టం కనుక మీకు ఏదైనా రిప్లై ఇవ్వాలనిపిస్తే లైక్ ద్వారా కామెంట్ ద్వారా నాకు తెలియజేయచ్చు. ఓకేనా, సో ఇటువంటి జాబ్ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, తేజ బై.